నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్. అందరూ ఉన్నా ఒంటరిగా ఎవరి జీవితం వాళ్ళతైన విధంగా నడుస్తున్న కాలంలో అనాథులకు అండగా భగవంతుడిగా ప్రత్యక్షమై తోడుగా నిలుస్తున్నారు విశాఖకు చెందిన కార్పొరేటర్ డాక్టర్ పివి సురేష్. కరోనా మహమ్మారి లాంటి సమయంలో పదల సంఖ్యలో స్వంత డబ్బులతో ధైర్యంగా అంత్యక్రియలు చేశారు. విశాఖ ఏజెన్సీ పాడేరు వల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి ముత్యాలమ్మ జాతర ముహూర్త పురాట మహోత్సవం పోస్టర్లను పాడేరు శాసనసభ్యురాలు కొట్టగిల్లి భాగ్యలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ నెల ఏప్రిల్ చింతపల్లి ముత్యాలమ్మ జాతర 27 నుండి 30 వరకు జాతర మహోత్సవంలో అంగరంగ వైభవంగా జరగనుందని తెలిపారు. హనుమకొండ జిల్లా సాయంపేట మండలం మందారపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న అశోక్ ట్రాలీ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రైలర్లో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. జగన్ ప్రభుత్వం పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడే ప్రకటించడం శోచనీయమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మాట్లాడారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపల్లి మండలం జన్నవాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తాయి అమ్మవారిని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్య నాయుడు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. రాష్ట ప్రభుత్వం కడప అన్నమయ్య జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిఐటియు కడప జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, సిఐటియు జిల్లా కార్యదర్శి రామ్మోహన్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతుల డిమాండ్కు కేంద్రం దిగివచ్చి ఆసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా వెంటనే చర్యలు చేపట్టాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా ఊయూరు రోటరీ ఆడిటర్ ఎంనందు డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం జరిగిందని రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అనీస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటి చూపు దోషంతో ఇబ్బంది పడుతున్న బాధితులకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన పత్తికొండ నియోజకవర్గంలోని విద్యార్థులు అందరూ చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పట్టికొండ ఆర్డీఓ మోహన్ దాస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు నల్లజెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంత్రి పట్టణంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమది ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఆర్టిస్ట్ బస్టాండ్ సమీపాన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. అల్లు అర్జున్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని హిందూపురం పట్టణంలో ఆర్టిస్ట్ బస్టాండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన బస్టాండ్ను ప్రారంభించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కూల్చివేస్తామని శ్రీకాకుళం జిల్లా నర్సనపేట ఈవో రమేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తమ కార్యాలయ సిబ్బంది 4 బృందాలుగా విభజించి పట్టణంలో తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు. యువనేస్తం పథకం అమలు పరచాలని కర్నూలు నగరంలో శుక్రవారం ధర్నా చౌక్ వద్ద టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు పార్లమెంట్ జనరల్ సెక్రటరీ బొగ్గుల ప్రవీణ్ మాట్లాడారు. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తొలగించిన 107 మంది అవుట్సోర్సింగ్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని 7వ రోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ మున్సప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షులు జె లలితమ్మ, నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. వేసవిలో పరిశుభ్రమైన తాగునీరు అందించాలని మున్సిపల్ అధికారులు సమీక్షలో ఎమ్మెల్యే చినరాజప్ప డిమాండ్ చేశారు. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మున్సిపాలిటీలో పంపిణీ చేస్తున్న తాగునీరు ఆకుపచ్చగా వస్తున్నందున ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని, ఈ వేసవిలో తాగునీటి విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని కోరారు. విజయనగరం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన రామతీర్థంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమార్ వెల్లడించారు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చేసలైన ఆస్తి చదివేనని పేదరికం కారణంతో చదువులు ఎట్టి పరిస్థితులు ఆగిపోకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నంద్యాల జిల్లాలో జగనన్న వసతి దీవెన 2 విడత నిధులను విడుదల కార్యక్రమ సభలో విద్యార్థులు తల్లిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో పేద పిల్లలకు విద్యను అందించడానికి విద్యారంగంలో పెనుమార్పులు తీసుకొచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం జగనన్న వసతి దీవెన పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈబీసీ విద్యార్థులకు నిధులను విడుదల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. సికింద్రాబాద్ నగరం ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాడిని చోటు చేసుకుంది. బాలకృష్ణ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. మధ్య మధ్యలో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో ఎస్ఎఫ్సి 15th ఫైనాన్స్ నిధులు 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను శుక్రవారం సర్పంచ్ స్వరూప ప్రారంభించారు. కొత్తపేట ప్రాంత ప్రజల చిరకాల కోరికైన రెవెన్యూ డివిజన్ను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు జిల్లా జగ్గిరెడ్డి విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం అందరికీ విదితమే. తదుపరి అధికారుల తప్పిదం వల్ల అఫీషియల్ గెజెట్లు రాకపోవడంతో కొత్తపేట ప్రజలు కొత్త ఆందోళనకు గురైన విషయం విదితమే. పల్నాడు జిల్లా నరసరావుపేట ఫ్లెక్స్ల వివాదం కొనసాగుతూనే ఉంది. టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబుతో సహా మరికొంతమంది టీడీపీ కార్యకర్తలపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.